అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేడారం జనసంద్రోహంగా మారిపోయింది. మేడారంకు సంబంధించిన ఇంకా ఫ్లోటింగ్ పెరిగిన కొద్దీ మరోపక్క పూర్తిగా ఆ మొక్కులు చెల్లించుకొని ఇంటికి వెళ్ళిపోతున్న వాహనాలను మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా 2 రోజుల క్రితం వచ్చేసి నేరుగా మొక్కులు చెల్లించి అమ్మవారితో పూర్తిగా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతున్న విజువల్స్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ఆర్టీవీ చాలా స్పష్టంగా 4 టీములుగా ఎక్కడిదక్కడ మేడారం జాతరకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. ప్రధానంగా పిన్ టు పిన్ ఆర్టీవీ భక్తులకు సంబంధించిన సమస్యలపై, భక్తులకు సంబంధించిన సందడిపై, భక్తుల మనోగతంపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుందని మరోసారి చెప్తూ, ప్రధానంగా పూర్తిగా మేడారం జనసంద్రోహంగా మారిందని చెప్పవచ్చు. మేడారంలో ఎటు చూసినా జనసంద్రోహంగా కిక్కరిసిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా జనాలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే వాహనాలు ఇంటిదారి కొంతమంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఎటు చూసినా కోలాహలంగా, ప్రధానంగా భక్తులు ముఖ్యంగా తీసుకొచ్చిన చిన్నపిల్లలకు ఆట వస్తువులతో పాటు వారికి సంబంధించిన అన్నీ కూడా కొనుక్కుంటూ, ప్రధానంగా అమ్మవారు మాకు చల్లగా చూడాలని చెబుతున్న పూర్తిగా పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా జనసంద్రోహంగా మేడారం మారిపోయింది. మరికొద్ది గంటల్లో నేరుగా ఇటు సమ్మక్క రానుంది. సమ్మక్కకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అటు అధికారులు కావచ్చు. ప్రధానంగా అదేవిధంగా పూర్తిగా ఇటు దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రధానంగా సమ్మక్క గద్దెకు రానున్న తరుణంలో ప్రధానంగా 2 దేవతలు ఇలవేల్పులు పూర్తిగా గద్దెపైకి వస్తాయి కాబట్టి అటు సమ్మక్క సారక్క రెండు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఒక దిక్కు వస్తుంటే మరో దిక్కు వెళుతున్న ఆర్టీవీ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎటు చూసినా జనసంద్రోహంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జంపన్న వాగు నుంచి మొదలుకొని అటు ప్రధాన గద్దెల వరకు ఎటు చూసినా జనాల మధ్య మేడారం కిక్కరిసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పూర్తిగా పోలీస్ బందోబస్తు కూడా చాలా స్పష్టంగా చేస్తున్నారు. ప్రధానంగా ఐపీఎస్ల ఆధ్వర్యంలో ఒక 10 మంది ఐపీఎస్ల ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనము కొంతమందితో మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చేసుకొని వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. అన్న ఎప్పుడు వచ్చారు మీరు? మేము మొన్న మంగళవారం రోజు వచ్చినాం. మంగళవారం వచ్చిన పోయినసారి కంటే ఈసారి భక్తుల రద్దీ బాగా ఉంది. ఎందుకంటే కొంచెం పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా గద్దెల కడ కరెక్ట్గా పనిచేయట్లేదు. రోడ్ మీద బాగా ట్రాఫిక్, బండ్లు ఆగమై కొంత చిన్నపిల్లలు బాగా ఆగమైపోయినారు. వాళ్ళ అవస్థ గురయ్యిండ్రు. వాళ్ళు కొంత సరిగ్గా డ్యూటీ చేసి ఇప్పటికైనా జనాల్ని మంచిగా సాగనంతా మంచిగా అని ఆలోచన. సమావసార దేవాలు అందరూ మంచిగా చేరుకోవాలని ఆలోచన. కొంచెం అందరు సక్రమంగా పనిచేయాలి. మేకను కోసిన 3 రోజులు కమ్ముగా తిన్నాం, తాగినాం, మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టినాం. ఎప్పుడు కానీ 3 రోజులు 4 రోజులు ఉంటాం. మేము వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్. ఇది పరిస్థితి. ప్రధానంగా మా మొక్కు చెల్లించాము, మొక్కు చెల్లించి వచ్చామని. బాబు ఎక్కడి నుంచి వచ్చారు? ధనాజ మరదా బాలపల్లి ఆడి చిలకలు కూడా పోయాను. నీళ్ళు తాగితే కొబ్బరి లేకున్నాయి. మంచిగా ఆడకలు పోయి నడుచుకుంటూ పోయి బాటలు నింపుకొని తాగి వస్తాను. చాలా మంచిగా మేడారం జాతర ఫుల్ సక్సెస్ అయిపోయింది. అయిపోనికి వచ్చింది. ఇప్పుడు తల్లి ఇప్పుడే గడ్డ మీదకి వచ్చిరట. ఇప్పుడు దర్శనానికి పోతున్నాము. ఇది పరిస్థితి. చెప్పండి ఏం కావాలి? మొన్న వచ్చాను కాక్చల్లి, మొత్తం వాడరలేవు చుక్క. ఇది పరిస్థితి. ప్రధానంగా ఎటు చూసినా మేడారం జనసంద్రోహంగా మారిపోయింది. కేకల నడమ అమ్మవారి కేకల మరణ మధ్య పూర్తిగా జనసంద్రోహంగా మారిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎటు చూసినా కానీ వాహనాలు తిరుగు ప్రయాణం అవుతున్నాయి. మరోపక్క నేరుగా అంటే వాహనాలు పోతున్న కొద్దీ ఇంకా ఫ్లోటింగ్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మేడారం అంతా కూడా ఎటు చూసినా వాహనాలతో కిక్కరించిపోయింది. ప్రధానంగా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ దిక్కు 4 దిక్కులుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎటువంటి
ఆ ఇబ్బంది లేకుండా పలు జాగ్రత్తలు చేపట్టే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే మేడారం మరికొద్ది క్షణాల్లో సమ్మక్క కూడా రానుంది కాబట్టి దీనికి సంబంధించి ఆర్టీవీ పిన్ టు పిన్ ప్రత్యక్షంగా దానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తాం. ఎవరి ప్రసన్న శివతో రవినాయక్ మేడారం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.